हेलो यस मैम। ओके कंटिन्यू चेद్దాం। हाँ मैम। కొంచెం ఆన్ ద టాపిక్ ఓకే సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి క్వైట్ ఆపోజిట్ ఉండేది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. సో కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి స్పెషల్ మెంబ్రేన్ ప్రోటీన్స్ ద్వారా తీసుకెళ్తుంది. సేమ్ అలానే ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కూడా. ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ కి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి మాత్రమే మెంబ్రేన్ మీద స్పెషల్ ప్రోటీన్స్ ఉంటాయి. సో పంప్స్ ఆర్ ప్రోటీన్స్ దట్ యూస్ ఎనర్జీ టు క్యారీ ద సబ్స్టెన్స్. ఫెసిలిటేటెడ్ కి యాక్టివ్ కి ఏంటంటే డిఫరెన్స్, అక్కడ ఎనర్జీని వాడుకోదది, ఇదేంటంటే ఎనర్జీని వాడుకుంటాయి ప్రోటీన్స్ సో అక్రాస్ ద సెల్ మెంబ్రేన్ తీసుకెళ్ళడానికి. సో దీస్ పంప్స్ కెన్ ట్రాన్స్పోర్ట్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ లోవర్ కాన్సన్ట్రేషన్ టు హయ్యర్ కాన్సన్ట్రేషన్, కాబట్టే మనకి ఎనర్జీ కావాల్సి వస్తుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ ని అప్ హిల్ ట్రాన్స్పోర్ట్ అంటాం. అంటే మనం కొండ కింద నుంచి ఇసిరేసినట్టు ఉంటుంది. So transport rates reaches a maximum when all the protein transporters are being used or saturated. Same alane anni use cheskoni anni saturate aithe maniki transportation anedi fast ga jarugutundi. So like the enzymes are the carrier proteins. It is very specific in which what it carries across the membrane. Enzymes anevi chaala specific ga untai. Avi a ante ee enzyme ee substance ke. సో సబ్స్ట్రేట్ ప్లస్ ఎంజైమ్, అన్ని సబ్స్ట్రేట్స్ అన్ని ఎంజైమ్స్ కి కంపాటబుల్ ఉండదు, అన్ని ఎంజైమ్స్ అన్ని సబ్స్ట్రేట్స్ కి సూట్ అవ్వవు అన్నమాట. సో దీస్ ప్రోటీన్స్ ఆర్ సెన్సిటివ్ టు ఇన్హిబిటర్స్ టు రియాక్ట్ విత్ ప్రోటీన్ సైడ్ చైన్స్. ఇన్హిబిటర్స్ వేస్తే ఆ ప్రోటీన్స్ వచ్చి తీసుకోవన్నమాట సబ్స్టెన్స్ ని, మనం ఆపచ్చుకోవడం ట్రాన్స్పోర్టేషన్ ని. సో కంపారిజన్ బిట్వీన్ ద ట్రాన్స్పోర్ట్ ప్రాసెస్, సో ఈ టేబుల్ కాలమ్ లో ఇచ్చారు. మనం ఇప్పుడు సోఫార్ చూసిన త్రీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్, simple diffusion, facilitated transport, active transport. So to show the common characteristics and highly selective, idelagante so special membrane proteins maniki simple diffusion ki avasaram ledhu, facilitated ki active ki kavali. Highly selective, simple asal highly selective e kaadu, erpadthe adu local ki velipothu. Facilitated vachi highly selective and active transport kada chaala selective, endukante vitiki membrane pro మెంబ్రేన్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ ఛానల్స్, అవి ఏంటంటే అన్నిటినీ అలో చేయవు. సో దాంట్లో సూట్ అయ్యే మాత్రమే అలో చేస్తాయి. ట్రాన్స్పోర్ట్ సాచురేట్స్, దీంట్లో ట్రాన్స్పోర్ట్ అనేది సాచురేట్ అవ్వదు, వీటిలో సాచురేట్ అయిపోతుంది. అంటే కొంత లిమిట్ తర్వాత ఇంకా ట్రాన్స్పోర్టేషన్ జరగదు ఫెసిలిటేటెడ్లోను యాక్టివ్లోను. ఇందులో అలా కాదు, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉన్నంత వరకు వెళ్తూనే ఉంటాయి. దీన్ని అప్హిల్ ట్రాన్స్పోర్ట్, ఇది అసలు అప్హిల్ ట్రాన్స్పోర్ట్ కానీ కాదు ఈ రెండు ఫస్ట్ రెండు, ఎందుకంటే ఎనర్జీని యూజ్ చేసుకోవు కాబట్టి. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మాత్రం అప్హిల్ ట్రాన్స్పోర్ట్, రిక్వైర్స్ ఏటీపీ. సేమ్, రిక్వైర్స్ ఏటీపీ అన్న అప్హిల్ ట్రాన్స్పోర్ట్ అన్న ఒకటే, కాకపోతే కొంచెం మనం అర్థం చేసుకోవడం కోసం సపరేట్గా ఇచ్చాడు. సో ఇవి రెండు ఎనర్జీని వాడుకోవు, ఇది మాత్రమే ఎనర్జీని వాడుకుంటుంది. సో మనకి ఈ సింపుల్ డిఫ్యూజన్ ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్ వచ్చి మనకి డిఫ్యూజన్ కిందకు వస్తుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ మాత్రం సారీ ప్యాసివ్ కిందకు వస్తుంది, ఇది మాత్రం యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఓకేనా? హలో. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చిందా ఇప్పుడు? Yes ma'am. ఏం కార్తిక్? హలో ma'am. కార్తిక్ చెప్పు. కార్తిక్ ఐడియా వచ్చిందా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కి డిఫరెన్స్? ఓకే మ్యామ్, అర్థమైంది మ్యామ్. అర్థమైంది. ఓకే, రేపు నేను ప్లాంట్ వాటర్ రిలేషన్స్ చెప్తాను. ఇది మీకు కంప్లీట్ గా అర్థమైపోతే ప్లాంట్ అండ్ వాటర్ రిలేషన్షిప్ అర్థమైపోతుంది ఈజీగా. ఓకేనా? ఇందులో వాటర్ పొటెన్షియల్, సొల్యూట్ పొటెన్షియల్, ప్రెషర్ పొటెన్షియల్ ఇవన్నీ వస్తాయి. ఇది రేపు చూద్దాం. సోఫార్ మీరు ఒక్కసారి ఇంకొకసారి మాత్రం చదవండి ఇక్కడ దాకా. ఓకే మ్యామ్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, రేపు మీట్ అవుదాం ఇంకా. ఓకే, బాయ్. బాయ్ మ్యామ్. బాయ్ మ్యామ్. బాయ్ కా, బాయ్ జ్యోతి.